శ్రీ రామావధూత జీవిత చరిత్ర నిత్యపారాయణ గ్రంథము రచయితి టి శైలజ. మొదటి రోజు పారాయణము శ్రీ రామావధూత జీవిత చరిత్ర రచన టి శైలజ. మొదటి రోజు పారాయణము ఉపోద్ఘాతము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ రామావధూతాయ నమః. శ్రీ సమంచిత మవ్యయం పరమప్రకాశం అగోచరం భేదవర్జిత మప్రమేయ మనంత మాధ్యమ కల్మషం నిర్మలం నిగమాంత మద్వయమ ప్రత్యర్య మాబోధకం ప్రాత రేవహి మానసాంతార్భవయే దుర్గా ప్రాదుకం. ప్రతిబింబంగా గణేశుడు, సరస్వతీదేవి గురు ప్రార్థనల అనంతరం గురు సాంప్రదాయనకు ఆద్యుడైన దత్తాత్రేయునకు ఈ గ్రంథరచనకు సంపూర్ణ ఆశీస్సులు అందించి శ్రీడిలో ప్రారంభ చేసి నిర్విఘ్నంగా పూర్తి చేయించిన శ్రీ సాయినాథునకు, ఇంతటి మహద్భాగ్యంను ప్రసాదించిన శ్రీ రామిరెడ్డి తాతకు, దత్తస్వరూపులైన ఇతర అవధూతలు దేవి మాయమ్మ, అనసూయమాత, నాంపల్లి బాబాలతో పాటుగా శివనేశన్ స్వామీజీకి భక్తిపూర్వక నమస్కారములను అర్పించుచు తనకి శరీరం నిచ్చటే కాక భగవతత్వమును, లీలా విలాసమును గ్రహించే శక్తిని, జ్ఞానమును, సంస్కారమును ప్రసాదించిన కౌండన్యస్స గోత్రోద్భవులైన తన తల్లిదండ్రులు తాడినాడ కృష్ణమూర్తి, శ్రీమతి కృష్ణలీలలకు శైలజ ప్రథమ నమస్కారమును గావించుచు భక్తులందరినీ స్వచ్ఛమైన మనసుతో ఈ పారాయణమును పూర్తి చేసి సత్ఫలితములను పొందమని కోరుకుంటూ గ్రంథరచనను ప్రారంభించుచున్నాను. ఎక్కడైతే తల్లి వంటి ఆదరణ ప్రేమ లభిస్తాయో అక్కడ మనము నిశ్చింతగా సుఖముగా ఉండగలుగుతాము. మన అవసరములను మనము చెప్పకనే గ్రహించి వాటిని సకాలంలో తీర్చటే కాక పిల్లల తప్పులు క్షమించి వారిని సరైన మార్గంలో పెట్టుటకు అహర్నిశలు కృషి చేసే ప్రథమ గురువు తల్లి మాత్రమే. రుణానుబంధంతో ఏర్పడిన ఈ బంధములు అశాశ్వతములను తెలిసినప్పటికీ ఎంతో చక్కగా తన బాధ్యతను నిర్వహిస్తుంది కాబట్టే తల్లిని మాతృదేవో భవ అన్నారు. దైవస్వరూపులైన అవధూతలు, యోగులు మానవ రూపంలో అవతరించినప్పుడు భక్తులు కోరిననో కోరకున్ననో వారికేమి కావాలో అవి నెరవేర్చటే కాక భక్తులకు ఏది మంచో దానిని ప్రసాదించి వారి యోగక్షేమములను సదా పరిరక్షిస్తూ నిజమైన మాతృప్రేమను తమ భక్తులపై కురిపిస్తారు. అసలు అవధూత అనగా ఎవరు? వారి లక్షణములు, వారు చేయు పనులేమిటి, వారి యొక్క స్థితి ఏమిటని అందరికీ సందేహం కలగవచ్చు. వాటినన్నిటికీ పరమకారణికుడైన దత్తాత్రేయుడు అవధూతోపనిషత్తునందు ఈ విషయములన్నింటినీ వివరముగా విశదీకరించి అవధూత తత్వమును లోకమున తేటతెల్లము చేసెను. ఆ వివరములను ఇప్పుడు తెలుసుకుందాం. అక్షరత్వాత్ వరణ్యత్వాత్ దూత సంసార బంధనాత్ తత్వమస్యాది లక్ష్యత్వాత్ అవధూత ఏతర్యతే. అనగా నాశనం లేని వంటి వాడు, అందరికంటే ఉన్నతుడు, శ్రేష్ఠుడు, అవధూత సాంప్రదాయంలో మాత్రమే బంధము కలిగినటువంటి వాడు, బ్రహ్మతత్వమును సంపూర్ణ ధ్యేయముగా కలిగిన వాడు అవధూత అనబడను. అంతేకాక స్థిరచిత్తంతో నుండి జ్ఞాని అయి వేదాంత తత్వమును తెలుసుకున్నవాడే అన్ని విషయములకు అతీతుడైన యోగి అవధూత అనబడను. ఏ విధముగానైతే సూర్యుడు సర్వవిధ జలములను సేవిస్తాడో, అగ్నిదేవుడు అన్నిటినీ భక్షిస్తాడో, ఆ విధముగానే యోగి అయిన అవధూత అన్ని విషయములను తనలోనికి గ్రహించినప్పటికీ నదులన్నీ సముద్రమును చేరిన సముద్రం ఎంతో శాంతంగా నుండును, అవధూత కూడా అదే విధమైన శాంతంతో నుండును. సంసార బంధపు మోక్ష తపస్సాధనాలు అన్నింటికీ అతీతుడైన మహాయోగి అయిన అవధూత పుణ్య పాపములు కానీ, ధర్మాధర్మములు కానీ, స్నాన శౌచములు కానీ దిగంబరు కానీ కాకపోని, తినదగినది కానీ కాకపోని, అవేమి పట్టినటువంటి అలౌకిక స్థితిని పొందిన ఆత్మజ్ఞాని అయి ఉన్నాడు. అన్ని లోకముల ఆత్మ తానే అయి నిలుచు అవధూతకు చేరవలసిన లోకము లేదు, చేయవలసిన కర్మ లేదు. పొందదగిన బ్రహ్మానంద స్థితి ఇప్పటికే పొంది బ్రహ్మస్వరూపుడునని తెలుసుకున్న ధన్యుడే నిజమైన అవధూత. త్వమేవ సర్వం మమదేవ దేవా.